ఆదివాసి గిరిజన ఎరుకల జాతి ప్రజల జీవనోపాధి అయిన పందుల పెంపకం విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి వేడనాడాలని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్మ డిమాండ్ చేశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన ముందుగా కాకినాడ రూరల్ పగడాలపేటలో పందుల పెంపకం నిమిత్తం ఎరుకల సామాజిక వర్గానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కాకినాడ శాంతిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ ఎరుకల జాతి వారి తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాసగిరి రాబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అమలదాసు నూకరాజు, దాసరి పట్టాభిరామయ్య, దాసరి చిన్న, శిర వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సత్యనారాయణ, జిఏసు, అమలదాసు హరి, బండి దావీదు, కోదండం తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు, పత్రికా విలేకరులకు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సామాజిక ప్లాన్ తెలుపుతా ఉన్నాను. అయితే ఈ రోజున ఎంతమంది నేతలు మారినా ఎరుకల తలరాతలు మారటం లేదు. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎరుకల గిరిజనుల్లో ఎరుకల తెగని ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అనేక సందర్భాల్లో విస్మరించినప్పుడు ఆ ప్రభుత్వాలు పతనం కూడా అయినాయి. కుర్రు దెబ్బకి అనేక ప్రభుత్వాలు తుర్రని పారిపోయిన కూడా సంఘటన కూడా మనం గమనించాలి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినప్పటికీ వారికి లోన్లు ఇవ్వకపోవడంగా జరిగింది. ఎటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక లక్షల కోట్లు వీళ్ళ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నప్పటికీ వీళ్ళ అభివృద్ధి శూన్యం, ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. అయితే ఇటుపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం లేదు, అయినప్పుడు కూడా మా యొక్క జీవన ఆధారమైనటువంటి పందులు, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మెదడు వాపు కారణం పందులు అన్నారు. కాదు, మెదడు లేని ప్రభుత్వాన్ని మా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి చెప్తా ఉంది. షెడ్లు కట్టమన్నారు, కరెంట్ ఇవ్వమన్నారు, వాటర్ ఇవ్వమన్నారు, ఇవన్నీ ఏ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఈ రోజున ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా ఈ కాకినాడలో కానీ అమలాపురంలో కానీ ఈ మున్సిపాలిటీ వాళ్ళు అటుపక్క పందులు కొనుక్కునే వాళ్ళు కుమ్మక్క. ఈ రోజున నిజంగా ప్రభుత్వం దీన్ని నిర్మూలించాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. మరి హైకోర్టు మరి 1999లో ఇవ్వడమే కాకుండా 2016లో కూడా స్పష్టంగా ఇచ్చింది. హైకోర్టు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చింది, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఇచ్చింది. అయినా వీళ్ళు ఎందుకని ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే వీళ్ళు గిరిజనులు, వీళ్ళు ఎరుకల వాళ్ళు, వీళ్ళ వైపున ఎవరు లేరని ఉద్దేశమే కదా మీరు చేసేది. ఎంత దుర్మార్గం! ఈ రోజున మరి మన కాకినాడ మున్సిపాలిటీలో ఎస్ఎస్ అయినటువంటి జిలాని కమిషనర్ గారేమో ఏదో నెలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో అటు తిరిగి ఏమైనా ఉంటే తరమండాయంటే ఈ జిలాని మరి ఇతర రాష్ట్రాలతో కుమ్మక్కై, ఇతర రాష్ట్రాలతో రౌడీలతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బలవంతంగా మరి ఇక్కడి నుంచి పందులను లిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు లిఫ్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎదురు తిరగబట్టడం కూడా జరిగింది. అంటే ఇంకా ఎరుకల ప్రజలు ఏమైపోవాలా? ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం వస్తే ఎరుకలకి ప్రజలకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తా అన్నాడు. ఎవరైతే ఏ కులం అయితే ఏ తెగ అయితే మరి ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోటీ చేయదో వాళ్ళకి సౌకర్యం కల్పిస్తున్నారు, ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఏది ఎక్కడిచ్చారు? మా పక్షాన్ని మాట్లాడలే ఎవరున్నారు? ఈ రాష్ట్రంలో ఏజెన్సీలో కానీ మైదాన ప్రాంతంలో 30 లక్షల మంది గిరిజన ఉన్నారు, ఏజెన్సీలో 15 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి మరి 5th షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్ కల్పించారు, కానీ అక్కడ అభివృద్ధి శూన్యం. అక్కడ ఉండే పాలక పార్టీలకు తొత్తులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటున్నారు. పోతే ఈ మైదాన ప్రాంతంలో మరి ఈ రాష్ట్రంలో గిరిజనులకు పెద్ద పెట్టేస్తాడు. దొంగష్టి పుష్పానికి ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు. అదేవిధంగా ట్రైకార్లో వచ్చేసి డైరెక్టర్గా మరి మధ్యలో వెంకటేశ్వర్లో ఎవరికో దొంగష్టి పరికి ముక్కలోడికి ఇచ్చారు. కాబట్టి మేము కాకినాడలో ఈ రాష్ట్ర ప్రభుత్వం